हाई अंडी वेलकम टू अवर चैनल रेसिपी एंतो टेस्टी गा उंडे पनीर फ्राइड राइस एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। सेम मनम रेस्टारेंट लो तिन्नट्टे उंटुंदंडी। दीनि तयारी विधानम प्रासेस चूसेद्दाम। ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి। ఆ కళాయి వీటైన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి। ఈ ఆయిల్ ప్లేస్ లో మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు 1/2 స్పూన్ salt యాడ్ చేసుకోండి। 1/2 స్పూన్ పసుపు 1 స్పూన్ కారం అలాగే 1/2 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి। మీరు కావాలంటే మిరియాల పొడైనా యాడ్ చేసుకోవచ్చుండి। చూడండి ఈ విధంగా ఒకసారి కలుపుకోండి। అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు పన్నీర్ ముక్కలు ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకు పట్టేటట్టు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి। ఎక్కువ ఓవర్గా ఫ్రై చేసుకోవద్దండి। 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। వీటిని సర్వింగ్ బౌల్ లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని అందులో ఒక గరిట ఆయిల్ యాడ్ చేసుకోండి। ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి। రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోండి। ఒక 1/2 కప్పు ఆనియన్స్ ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి। ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు మనం ఇందులోకి వెజిటబుల్స్ ని యాడ్ చేసుకుందాం। కొద్దిగా క్యాప్సికం ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి। అలాగే 1/2 కప్ అంత బీన్స్ యాడ్ చేసుకోండి। కొద్దిగా క్యాబేజీ ముక్కలు అలాగే ఒక క్యారెట్ ని కట్ చేసి ఈ విధంగా వేసుకోండి। ఇలా వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోండి। ఇప్పుడు రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి। సగం మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోండి। సగం మగ్గితే సరిపోతుందండి। పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు। చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో। ఇవి సగం మగ్గాక ఇప్పుడు మనం 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి। మసాలా అంతా పట్టేటట్టు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోండి, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటా సాస్ యాడ్ చేసుకోండి। ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ సాస్లంతా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పుని రైస్ ని ఉడికించుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి। రైస్ అనేది పొడిపొడిగా ఉండాలండి। చూడండి నేను ఇక్కడ బాస్మతి రైస్ యాడ్ చేశాను। కావాలంటే మీరు నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోండి। ఇప్పుడు పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి చివరగా। చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక హై ఫ్లేమ్ లోనే ఈ విధంగా బాగా కలుపుకోండి। చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి। అంతేనండి మనకి పన్నీర్ ఫ్రై రైస్ అనేది రెడీ అయిపోయింది। చివరగా మనం కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా వేసుకొని కలుపుకోండి। ఇలా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి। అంతేనండి ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రై రైస్ రెడీ అయిపోయింది। ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।